నెక్స్ట్ మూడవది పురోగామి తరంగంలో స్థానభ్రంశ సంబంధాలు. సో దీనిలో చెప్పుకోవాల్సింది, ఒక తరంగం ప్రయాణించినప్పుడు ఆ తరంగాన్ని గణితాత్మకంగా లెక్కించుటకు ఆ తరంగము చెందిన స్థానభ్రంశము కాలంతో పాటు ఏ విధంగా మారుతుందో ఇక్కడ మనము చెప్పుకుంటాము. సో మొట్టమొదటగా ఆ కణము ఎక్స్ స్థానభ్రంశము చెందినప్పుడు కాలము టీతో పాటు మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ కణానికి తరంగ కంపన పరిమితి ఉంటుంది. తరంగ కంపన పరిమితి అంటే ఏమిటంటే, ఒక కణము ఎంత స్థానభ్రంశం గరిష్ట స్థానభ్రంశము చెందిందో ఆ యానకంలో ఆ గరిష్ట స్థానభ్రంశాన్ని తరంగ కంపన పరిమితి అంటాము. అదేవిధంగా ఆ తరంగము ప్రయాణించినప్పుడు అది కొంత తరంగ కోణీయ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది. సో ఈ యానకంలో యానకంగాలు స్థానాలను ఎక్స్తో సూచిస్తూ సమతాశి స్థానభ్రంశాన్ని వైతో సూచిస్తాము. అప్పుడు అది ఆవర్తక ప్రయాణ తరంగం అనేది వై ఆఫ్ ఎక్స్ కామటీ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పైకి సమానము. దీనిలో కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ పై ఈక్వల్ టు తొలిదశ కోణానికి సమానము. అంటే మొదట కణము నిత్యస్థితిలో ఉన్నప్పుడు దాని స్థానభ్రంశము 0కు సమానము. అదేవిధంగా కాలాన్ని 0కు సమానంగా భావిస్తాము.